हरि ओम तत्सत् सर्वेभ्यों नमो नमः। ई मध्य मन प्रधानमंत्री गारु हर घर तिरंगा अनि प्रोग्राम पेट्टारु। प्रति इंट्लो कूडा तिरंगा एगरेयंडि, एंदुकंटे 75 संवत्सरालु वस्तुन्नायि मन स्वातंत्र्यं वच्चेनि। अदि चाला मंचि प्रोग्राम, अद्भुतं, चाला बागुंदि, दांट्लो एटुवंटि तप्पु लेदु। कानी इक्कड वच्चिन समस्यलु अंटे एमिटंटे, मन चाला पूज्यलु गौरवनीयुलु हिंदूलकंदरिकी తన యొక్క ప్రాణాలను తెగించి మరీ నిజాలను నిర్భయంగా చెబుతున్నటువంటి యతి నరసింహానంద స్వామి గారు ఏం చెప్తున్నారంటే, ఈ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ని బాయ్కాట్ చేయండి, మీరు తిరంగాని ఎగరేసుకోవాలి అంటే ఎప్పుడైనా పాత ఉంటాయి కదా అవి తీసుకొచ్చి ఎగరేసుకోండి, కానీ ఇప్పుడు కొత్త తిరంగాలను మాత్రం కొనొద్దు అని చెప్పేసి మన గురుగారు మనకు సెలవిచ్చారు. ఆయన ఎందుకు చెప్తున్నారు ఈ మాట అనే విషయం మీరు తెలుసుకోవాలంటే మనం ఆయన యొక్క వీడియోని వినాల్సిందేనండి. ఆ వీడియోలో చాలా స్పష్టంగా ఈ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం గురించి ఆయన చెప్పారు. ఆయన చెప్పేదల్లా ఏమిటంటే, మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు కదా, ఇతని పేరు సలాదీన్. ఇతను ఒక బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారతదేశంలోకి చొరబడి బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులతో కలిపి ఒక కంపెనీ పెట్టి ప్రభుత్వం దగ్గర ఈ జాతీయ జెండాలను తయారు చేసేటువంటి కాంట్రాక్ట్ని దక్కించుకున్నాడు. మొత్తం ప్రభుత్వానికి 9 మంది సప్లయర్స్ ఉన్నారు. ఆ 9 మంది సప్లయర్స్లో ఇతను బిగ్గెస్ట్ సప్లయర్ అన్నమాట. అంటే 9 మందిలో మిగతా 8 మంది సప్లయర్స్ ఒక 30% తయారు చేస్తే ఇతను 70-80% భారత జాతీయ జెండాలన్నీ ఈ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్కి సంబంధించినవి అన్నీ ఇతనే తయారు చేస్తున్నాడు. ఎందుకు అంటే ఇతను బంగ్లాదేశ్కి చెందిన వ్యక్తి, ఇతను సబ్ కాంట్రాక్ట్లన్నీ బంగ్లాదేశ్కి పంపించాడు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆ మతోన్మాదులందరూ కలిసి ఈ పెద్ద కాంట్రాక్ట్ని చేజిక్కించుకుని వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి డబ్బు ఎవరిది, హిందువుల యొక్క ట్యాక్స్ మనీ. ఈ తిరంగాలు కొనేది ఎవరు, హిందువులే. ఈ హిందువుల యొక్క ట్యాక్స్ మనీ అంతా బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. మరి బంగ్లాదేశ్లో వాళ్ళు హిందువులను ఏం చేస్తున్నారు, ఈ మధ్య మనం ఒక వీడియోలో చూసాము. ఒక 10 ఏళ్ల అమ్మాయి వాళ్ళ యొక్క తల్లిని దారుణంగా ఒక 10 మంది మతోన్మాదులు కలిసి చంపేశారు. ఆ అమ్మాయి మీడియాలోకి వచ్చి ఏడుస్తూ ఉంది. అటువంటి మతోన్మాదులు నడుపుతున్నటువంటి బంగ్లాదేశ్లోని కొన్ని కంపెనీలు సబ్ కాంట్రాక్ట్లు తీసుకొని చాలా తక్కువ రేటుకి హిందువులు మాత్రమే ఇళ్లలో ఎగరేసుకోబోతున్నటువంటి ఈ తిరంగాలను తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇతను, ఈ సలాదీన్ అనే మతోన్మాది, సబ్ కాంట్రాక్ట్లు అన్నీ వాళ్ళ చేత ఇంకా తక్కువ రేటుకి తయారు చేయించి ఇతను తీసుకొచ్చి చాలా ఎక్కువ డబ్బులకి భారత ప్రభుత్వానికి సప్లై చేస్తూ ఉన్నాడు. అంతేకాదు అవి ప్రైవేట్ మార్కెట్లో కూడా వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇప్పుడు మన ఈ ఇళ్ల మీద ఎగరేసుకుంటూ ఉన్నాం. సరే, వాళ్ళు తక్కువ రేటుకే చేయండి, ఎలాగైనా చేయనండి, నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నాకు వచ్చిన ఇబ్బంది అంతా ఒక్కటే, మరి భారత జాతీయ జెండాని తయారు చేయడం అనేది మీ యొక్క మతానికి వ్యతిరేకం కాదా? భారత జాతీయ జెండాకి సెల్యూట్ చేయాలంటే మతం అడ్డం వచ్చినప్పుడు భారత జాతీయ జెండాని తయారు చేయాలంటే మీకు మతం అడ్డు రాదా? మరి వందే మాత్రం పాడితే మా దేవుడు నరకానికి పంపిస్తాడని చెప్పే మీరు, మరి భారత జాతీయ జెండాని తయారు చేసి హిందువులు అంటే కాఫిర్లకు అమ్మి డబ్బు సంపాదిస్తే మీ దేవుడు మిమ్మల్ని మెచ్చుతాడా లేదా? మీరు ఏదైనా ఒక సిద్ధాంతాన్ని తీసుకున్నప్పుడు దాని మీద 100% నిలబడాలి. దాంట్లో నుంచి 1 రూపాయి ఆదాయం వస్తుంది అంటే మీ యొక్క సిద్ధాంతాన్ని తొంగలో తొక్కి ఆ 1 రూపాయి కోసం ఎటువంటి పనులైనా చేస్తారా? అలా చేయడం అనేది మీ యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకము. మీరు ఒక మాట మీద నిలబడితే దాని మీద ఉండాలి. మీరు మిగతా వ్యాపారాలు చేసుకోండి, మేమేమో అబ్జెక్షన్ చెప్పడం లేదు కదా. జెండాకి సెల్యూట్ కొట్టని మీరు, జెండాని గౌరవించని మీరు ఆ జెండాను తయారు చేసి అమ్ముకోవడం అనేది తప్పు కదా. ఇప్పుడు ఇటువంటి డబ్బంతా ఎక్కడికి పోతుంది, ఈ మతోన్మాదుల జోబిలోకే పోతుంది. ఒకానొక బిగ్గెస్ 70-80% ఫ్లాగ్స్ ఇతను తయారు చేస్తే మిగతా సెకండ్ బిగ్గెస్ట్ సప్లయర్ వచ్చి కాశ్మీర్లో ఉన్నారు. ఆ కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాదులు అందరూ కలిసి కంపెనీ పెట్టి ప్రభుత్వం దగ్గర సానుభూతితో ఏదో కొట్టేసి కాంట్రాక్టు, అక్కడ ఉన్నటువంటి బురకా వేసుకొని అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులందరూ ఇళ్లలో కూర్చొని ఈ ఫ్లాగ్స్ తయారు చేస్తూ ఉన్నారు. మంచి ఆదాయం వాళ్ళకి.
మరి మన జాతీయ జెండా ఇన్ని రోజులు తగలబెట్టి కిందేసి తొక్కినటువంటి ఆర్టికల్ 370 బిఫోర్ భారత జాతీయ జెండా కాశ్మీర్లో ఎగరేసేదానికి అధికారం లేదు జాతీయ జెండా ఎగరేస్తే కూడా వాళ్ళని చంపేసేవాళ్ళు మరి ఇటువంటి పనులు చేసిన వాళ్ళు ఈ రోజు ఆర్టికల్ 370 తీసేశారు తీసేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి మొత్తం మొదలు చిన్న కంపెనీ పెట్టుకొని భారత ప్రభుత్వం నుంచి జాతీయ జెండాలు కుట్టే కాంట్రాక్టును తీసుకున్నారు మనకు వచ్చే ప్రతి 10 జెండాల్లో 7 జెండాలు వీళ్ళు తయారు చేసినవే మిగతా 3 జెండాలు మాత్రమే హిందూలకు సంబంధించిన కంపెనీలకు సంబంధించినవి వాళ్ళు కూడా బంగ్లాదేశ్ కే పంపిస్తారు బంగ్లాదేశ్ లో ప్రపంచంలోని అన్ని టెక్స్టైల్ కంపెనీస్ అక్కడ ఒక బ్రాంచ్ పెట్టుకొని ఉంటాయి ఎందుకంటే అక్కడ చాలా చీప్ గా తయారవుతాయి చీప్ గా వస్తున్నాయని అక్కడ ఉన్నటువంటి హిందూల్ని ఇలా చంపేసి దారుణాలు చేస్తున్నటువంటి మతోన్మాదులకు మనం డబ్బులు ఇద్దామా మీరు ఆలోచించండి ఈ విషయం గురించి ఆయన మన స్వామీజీ కూడా చెప్పారు స్వామీజీ చెప్పిందమ్మా ఇందోసే కర్నా చాతా హూ ఏక్ బహుత్ బడా అభియాన్ ఇస్ దేశ్ మే చల్ రహా హై తిరంగే కే నామ్ పర్ ఔర్ వో భారత్ కీ సత్తారూఢ్ పార్టీ చల్వా రహీ హై और इस तिरंगे का जो सबसे बड़ा ऑर्डर दिया गया है वो एक बंगाल की कंपनी है जिसका मालिक है सलाउद्दीन नाम का एक मुसलमान उसको ये ऑर्डर दिया गया है दुनिया के सबसे बड़े पाखंडी अगर कोई है तो वो हिंदू है स्वामी दुनिया के सबसे बड़े पाखंडी है तो हिंदू है हिंदुओं के दलाल जो बात करते हैं वो मुसलमानों के आर्थिक बहिष्कार की बात करते हैं ఆయన మన స్వామీజీ గారు సామాన్యులు కాదు ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ రష్యాలో ఎంబీబీఎస్ చదువుకొచ్చారు హిందువుల యొక్క పరిస్థితి చూసి ఆయన వైరాగ్యం చెంది ఇలా సన్యాసం తీసుకో హిందువులను చైతన్యం చేస్తూ ఉన్నారు నేతయ్యా సంతో కి బాత్ నహీ కర్ రహా మై జో హిందువో కే దలాల్ హై జిల్లా జిల్లా కా కహతే హై కి హిందూ సమాజ్ కో ముస్లిమానో కా ఆర్థిక బహిష్కార్ కర్నా చాహియే और जब इनकी सरकार बन जाती है तो सरकारी ठेके भी मुसलमानों को देते हैं स्वामी समझ रहे हो ना कितना बड़ा षड्यंत्र है ఆయన నేను చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ రీఇటరేట్ చేశారు ఈ సలాదీన్ అనే వ్యక్తి ఒక తీవ్రవాద సంస్థలు కూడా సంబంధాలు ఉన్నాయంట ఆయన చెప్తున్నారు మరి మనకు తెలియదు అటువంటి వ్యక్తికి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చి హిందువులు ఎంతో గౌరవించుకునే జాతీయ జెండాను ఇటువంటి వాళ్ళ చేత తయారు చేయాల్సిన అవసరం ఏమిటి అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు హిందువులకు ఖిలాఫ్ హిందూ బహిష్కార్ కరో ఇస్ అభియాన్ కా అగర్ జిందా రహనా హై తో ముస్లిమాన్ కో పైసే దేనే వాలే ఇస్ తిరంగా అభియాన్ కా బహిష్కార్ కరో మీరు జీవించి ఉండాలంటే ఇలా మన శత్రువులకి మనమే డబ్బులు ఇచ్చి మన ప్రాణాలను మనమే తీసుకోం కదా అని ప్రశ్నిస్తున్నారు ఆయన అగర్ అప్నే ఘర్ మే తిరంగా లగానా హై తో కోయి పురానా తిరంగా ఢూండో అప్నే ఘర్ మే లగావో లేకిన్ ఇస్ తరహ సే సలాహుద్దీన్ కో ఏక్ భీ పైసా మత్ దో ఏక్ భీ పైసా మత్ దో సలాహుద్దీన్ కో ఔర్ ఇన్ నేతాఓ కో సబక్ సిఖావో कि ये तुम्हारे पैसे पर मुसलमानों को अमीर बनाकर तुम्हारे बच्चों की हत्या का इंतजाम नहीं कर सकते सभी लोगों से मेरा अनुरोध है किसी भी मुसलमान के पास जब हिंदू का पैसा जाता है तो वो जिहाद के लिए जकात देता है और वही जकात तुम्हारे और तुम्हारे बच्चों के ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనం ఇలా తిరంగాలు కొని వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తే వాళ్ళు ఆ డబ్బునంతా తీసుకువెళ్ళి జకాత్ అనే ఫౌండేషన్ జకాత్ అనే ఫౌండేషన్ ఉంది జకాత్ అంటే వాళ్ళు ఇలా వాళ్ళ మతం కోసం దానం చేయాలి అలా వాళ్ళు వచ్చినటువంటి ఒక రూపాయిలో వాళ్ళు ఖర్చులు పోగా మిగతా అన్ని చాలా వరకు మొత్తం ఈ జకాత్కే డొనేట్ చేసేస్తారు అలా డొనేట్ చేసిన జకాత్కి డబ్బు ఎక్కడికి వెళ్తుంది జిహాద్కే వెళ్తుంది ఆ జిహాదీలు మళ్ళీ వచ్చి మన ప్రాణాలే తీస్తారు అంటున్నారు ఆయన अगर तिरंगा रहने तो तिरंगे का ही बहिष्कार करो क्योंकि इस तिरंगे ने तुम्हें बर्बाद कर दिया है हर हिंदू के घर पर हमेशा भगवा ध्वज होना चाहिए ये कहते हैं कि ఆయన చాలా చక్కని మెసేజ్ ఇచ్చారు ఆయన ఒకవేళ మీకు పాతవి దొరకకపోతే భగవద్ధ్వజని ఎగరేసుకోండి భగవద్ధ్వజం మన ఎప్పుల్ని కాపాడుతుంది అని ఆయన చెప్తున్నారు కాబట్టి ప్రేక్షకులు కూడా
ఏదో ప్రభుత్వం మన ప్రభుత్వం హిందుత్వ పార్టీలే అని వాళ్ళు చెప్పిందల్లా కూడా మీరు గుడ్డిగా ఫాలో అయిపోకుండా ఇలా దాని వెనకాల ఇప్పుడు ప్రభుత్వంలో ఉండే మంత్రులు వాళ్ళు మన వాళ్ళు కావచ్చు, కింద ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ మన వాళ్ళు కాదు, వాళ్ళు ఎప్పుడు హిందూ వ్యతిరేకులే. కాబట్టి హిందువుల కోసం చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా ఏదైనా కాంట్రాక్టులు ఇటువంటి మతోన్మాదులకే అందించే ప్రయత్నం చేస్తారు. బహుశా పైన ఉండే మంత్రులకి దీనికి సంబంధం ఉండకపోవచ్చు, కానీ కింద ఉండే వాళ్ళు మాత్రం ఇటువంటి పనులు తప్పకుండా చేస్తారు. హరి ఓం.